ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మీరు అంటున్నారు ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత ఉంది, ఐటీ అనేది సహజంగా గ్రోత్ అయింది. గతంలో టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ అది అలానే ఒక జర్నీ అనేది, అది సహజమైన గ్రోత్. ఆ నేపథ్యంలో ఈరోజు నెంబర్ వనరులు పెరిగినాయి, నెంబర్ వన్ అనేది రెవెన్యూలో ఉంది, కానీ ఇది కాలేదు. అంటే ప్రభుత్వ వ్యతిరేకత మాత్రమే కాంగ్రెస్కి ఓట్లు కురిపిస్తుంది అంటారా? సో అంటే ఇప్పుడు ఒకటేంటంటే అదొక్కటే కాదు, ఇప్పుడు మేము కాంగ్రెస్ హయాంలో ఈరోజు ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. ఇంకోటి రెండు చూస్తారు, ఒకటి ఈ ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుంది, పనిచేస్తలేదు, అన్నిట్లలో వైఫల్యం చెందారు, అనేక అంశాలు చేయలే, దళితుల 3 ఎకరాల భూమి ఇవ్వలే, దళిత ముఖ్యమంత్రి చేయలే, ఎస్టీ రిజర్వేషన్లు ఇవ్వలే, మైనార్టీ రిజర్వేషన్ అన్నారు ఇవ్వలే, ఆరోగ్యశ్రీ అన్నారు సరిగ్గా చేయలే, ఫీజు రియంబర్స్మెంట్ సరిగ్గా చేయలే, పేదోని కిల్ ఇవ్వలే, ఇవన్నీ చేయలేదు. ఇవన్నీ వైఫల్యాలు, చెప్పింది చేయలే. మరి నాటి కాంగ్రెస్ ప్రభుత్వం మేము అన్నీ చేసినాం కూడా కదా, పేదోని కిల్ ఇచ్చినాము, మేము రైతు రుణమాఫీ చేసినాము, ఉచిత కరెంట్ ఇచ్చినాం, మేమే మొదలుపెట్టినాం కదా, ఆరోగ్యశ్రీ సరిగ్గా చేసినాం, ఫీజు రియంబర్స్మెంట్ సరిగ్గా చేసినాం. సో ఇట్లాంటి అంశాలన్నీ కూడా ఆనాటి ప్రభుత్వం చేసింది. జనము ప్రజలు ఇవన్నీ బేరే చేసుకుంటారు. అంటే మళ్ళీ అవన్నీ తీసుకొస్తారా ఇప్పుడు? ఏది ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్? అడికే వస్తున్నాము. ఒకటి ఏంటంటే ప్రజా వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద ఉంది, ఎందుకంటే అనేక వైఫల్యాలు చెంది, బట్ ఎలక్షన్ల ముందు ఏదో చిన్న చిన్న తాయిలాలు ఇచ్చి ఓట్లు వేయించుకునే కార్యక్రమం చేస్తారు. మళ్ళీ కేసీఆర్ కూడా రేపెల్లుండి మళ్ళీ ప్రచారంలో తిరుగుతుంది, మళ్ళీ ఏదో చెప్తారు, మేనిఫెస్టోలో కూడా చాలా గొప్పగా చెప్పుకుంటారు. ఆఖరికి వీళ్ళు పెద్ద మన ఆసరా పెన్షన్లు కూడా 3000 రూపాయలు ఇస్తామన్నారు, 2000 ఇస్తారు. అంటే అన్ని అబద్ధాలు ఏముంటాయి తప్పితే ఏది నిజంగా ఉండదు. మన పిల్లలకు, చదువుకున్న పిల్లలకు నిరుద్యోగ భృతి 3000 ఇస్తామన్నారు, ఇవ్వలేదు. అంటే అల్గగా మాట అనేస్తారు, అది ఇంప్లిమెంట్ చేయరు, అబద్ధాలు అన్నట్టే కదా. సో అట్లాంటి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అట్లే చెప్తారు. ఈరోజు మేము కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నాం, వీళ్ళు చేయలేదు, మేము ఆ రోజు చేసినాం, బీఆర్ఎస్ చేయలేదు, అన్నిట్లలో వైఫల్యం చేయలేదు. నాడు కాంగ్రెస్ పార్టీ చేసింది, మేము ఇంతకుముందు చెప్పిన ఇండ్లు కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఉచిత కరెంట్ కానీ, రైతు రుణమాఫీ కానీ, ఇవన్నీ కూడా చేసినాం, చాలా అంశాలు చేసినాం. ఈరోజు ప్రాజెక్టులు చేసినాం, ఈరోజు మేము ఏంటంటే ఇవన్నీ చూస్తారు. ఈరోజు కొత్తగా ఏంటంటే మా యొక్క ఈ గ్యారంటీస్ 6 గ్యారంటీస్ అనేది సోనియా గాంధీ గారు, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారు ఈరోజు మళ్ళా ఒక ఈ రాష్ట్రం బాగుంది, ఈ రాష్ట్రం నెంబర్ వన్ రాష్ట్రం బట్ ఈ నెంబర్ వన్ రాష్ట్రంలో సామాన్యుడు పేదోడు మోసపోతుడు, కేసీఆర్ ఆయన ప్రగతి భవన్ 10 ఎకరాలలో కట్టుకుంటాడు, ఎమ్మెల్యేలకు ఆయన పార్టీ ఆఫీసులు కట్టుకుంటాడు, ఏది ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లు ఎకరాలలో కట్టుకుంటారు, వాళ్ళ ఎమ్మెల్యేలు క్యాంప్ ఆఫీసులు కట్టుకుంటారు, పేదోనికైతే ఇల్లు ఇవ్వలేదు. సో ఇవన్నీ కూడా చేయకుండా ఈరోజు ఇట్లాంటి అన్ని వైఫల్యం చెందిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేము ఈ 6 గ్యారంటీస్ ద్వారా మేము చెప్తా ఉన్నాం ఈరోజు మహిళలకు, ఏది గృహలక్ష్మి కింద ప్రతి గృహిణికి ఇల్లు నడిపే గృహిణికి నెలకు 2500, ఆ ఇల్లు నడపడానికి 2500 ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం, గ్యాస్ సిలిండర్ 500కి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. మరి అట్లనే 200 యూనిట్ల కరెంటు బిల్లు కూడా ఉచితంగా, కరెంట్ బిల్లు ఉండదు, అంటే 200 యూనిట్ల వరకు ఫ్రీ, బస్సు టికెట్ కూడా ఉండదు, మహిళలు బస్సు ఎక్కడికైనా ఎక్కొచ్చు, ఎక్కడికైనా పోవచ్చు, ఉచితంగా బస్సు ప్రయాణం మహిళలకు. సో ఇట్లాంటి మహిళలకు సంబంధించిన స్కీమ్స్ ఉంటాయి. మళ్ళీ అట్లనే రైతులకు సంబంధించి కూడా రైతు రుణమాఫీ 2 లక్షలు చేయబోతున్నాం, ఆనాడు మేము చేసినా ఇప్పుడు మళ్ళీ చేస్తాం, కేసీఆర్ లాగా 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయితే ఏం. రైతులకు ముఖ్యంగా ఏంటంటే ఈ రైతులకు, కౌలు రైతులకు కూడా 15000 రూపాయలు ఎకరానికి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. వరి మీద, ఒడ్ల మీద క్వింటాల్ బోనస్ 500 రూపాయలు ఇస్తాం. ఇప్పుడు 2200 ఉంటే ఇంకా 500 ఎక్కువ వేసి 2700 క్వింటాల్ కొనబోతున్నాం. ఇవే కాక కౌలు రైతులకే కాక రైతు కూలీలకు కూడా సంవత్సరానికి 12000 రూపాయలు ఇవ్వబోతున్నాం. సో ఇది మా గ్యారంటీ కార్డు. అంటే ఇట్లాంటి గ్యారంటీస్ సోనియా గాంధీ, రాహుల్ అండ్ మల్లికార్జున గారికి చెప్పినట్టు మా రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క గారు సంతకం పెట్టి ఒక గ్యారంటీ ఇస్తున్నాం, ఇది మేము చేయబోతున్నాం. ఒట్టి మాటలు కావు, ఇది గ్యారంటీ కార్డు. అవయవస్థం కాంగ్రెస్ అంటే అవయవస్థం. పక్క రాష్ట్రంలో ఈరోజు ఎలక్షన్లు అయినాయి, దాదాపు 5-6 నెలలు అవుతుంది అనుకుంటా, ప్రభుత్వానికి వచ్చినాం, ఇట్లనే చెప్పినాం, ఇవన్నీ చేస్తున్నాం. సో ఇక్కడ కూడా ఆనాడు చెప్పినాం చేస్తున్నాం, ఆనాడు చెప్పినాం చేసినాం, ఈరోజు పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఈరోజు మేము ప్రభుత్వానికి వస్తాం, 1 నెల 15 రోజులలో మేము ప్రభుత్వానికి వస్తాం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చేస్తాం. ఎందుకంటే రాష్ట్రం ధనిక రాష్ట్రం, నెంబర్ వన్ రాష్ట్రం, ఇవన్నీ చేయగలిగే వనరులు ఉన్నాయి. సమపాలల్లో సంక్షేమము అభివృద్ధికి కేటాయిస్తూ, బడ్జెట్ కేటాయిస్తూ ఇవన్నీ కూడా చేయగలిగే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. కాకపోతే కేసీఆర్కు
పేదోని పట్ల మనసు లేదు, మంచి చేయాలనే ఆలోచన లేదు, అవసరం లేని ప్రాజెక్టులు మితిమీరి కట్టడం, అప్పులు తేవడం ఇంకా సరిపోనట్టు, కమిషన్లు కొట్టే కార్యక్రమం తప్పితే ఇంకోటి కాదు. ఆంధ్ర ప్రాంత కాంట్రాక్ట్ కట్టబెట్టడం కానీ ఇంకెవరికైనా కట్టబెట్టచ్చు, వాడు స్థానికుడైతేంది వాడైతే కానీ. సో ఇది పెద్దలకు వాళ్ళ కమిషన్లకు కాంట్రాక్టర్ లాభాలకే తప్పితే అవి కాదు కావాల్సింది. అవి చేయాల్సిన అవసరం ఉండే కానీ బట్ మితిమీరి చేసినారు, అవసరం లేని చేసినారు. సో డబ్బులు సరిగ్గా వినియోగించుకుంటూ సంక్షేమానికి అభివృద్ధికి కూడా సమపాలనలో చేస్తూ ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి. పేదోడు బాగా బతికినప్పుడు, పేదోడు మంచి గౌరవప్రదంగా ఉన్నప్పుడు, ఆత్మగౌరవంతో ఉన్నప్పుడు, మంచి ఇల్లు మంచి వసతులు, వాళ్ళ ఇల్లు గడపడానికి కూడా అన్ని వసతులు ఉన్నప్పుడు నిజంగా అప్పుడు నెంబర్ వన్ అనాలి. సో అది మేము ఖచ్చితంగా మేము తీసుకొస్తాం. కానీ మీరు అన్నారు రైతులకి రుణమాఫీ తర్వాత ఇవి 15,000 వాటికంటే రైతు బంధు చాలా ఎక్కువ అమౌంట్ చేతికి వస్తుంది కదా. దళిత బంధు ఉంది, రైతు బంధు ఉంది, బీసీ బంధు ఉంది, ఇక మిగిలిన పథకాలు కూడా అన్నీ ఆల్రెడీ కళ్యాణ లక్ష్మి తర్వాత ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. మీరేమంటారు రైతు బంధు? మేము అంటున్నాం కదా, మేము అది తప్పంటలేం కదా, దానికంటే మంచిగా చేస్తూ ఉంటున్నాం కదా. వీళ్ళు రైతులకు అంటారు, మేము కౌలు రైతులకు కూడా అంటున్నాం కదా. కౌలు రైతు ఎక్కడ, వాళ్ళు వ్యవసాయం చేస్తున్నాడు కౌలు రైతు కూడా, మరి వాళ్ళకు కూడా కష్టమే అవుతుంది కదా. సో కౌలు రైతుకు కూడా మేము చేయబోతున్నాం, మేము రైతు కూలీలకు కూడా చేయబోతున్నాం. సో ప్రతిదీ ఇంకా బాగా చేస్తాం. ఈ రైతు బంధు అనేది ఉండవు, దాన్ని ఇంకా మంచిగా చేస్తాం, ఇంకా పటిష్టంగా చేస్తాం. రైతులకే కాదు, కౌలు రైతులకు చేస్తాం, రైతు కూలీలకు కూడా చేస్తాం. సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం రైతు కూలీలకు చేస్తాం. సో ఇట్లాంటి అంశాలతోటి అన్ని వర్గాలకు ఇవన్నీ అయితే మీరు ఇప్పుడు ఈయన దళిత బంధు ఎక్కడ చేసిండ్రండి వీళ్ళు? 2.5-3 ఏళ్ళు అయింది దళిత బంధు చేస్తని. ఈ దళిత బంధు మరి ఇప్పుడు ఎలక్షన్ల ముందు మొన్న ఓ 10-15 రోజులకు వెళ్ళి ఇస్తుంటే ఇప్పుడు గ్రామ గ్రామాలలో కొట్లాటలు అవుతున్నాయి, ఎమ్మెల్యేల దిష్టి బొమ్మలు తగిలిపెడుతున్నారు, ఊర్లలోకి రాణిస్తలేదు. ఎందుకంటే 3 ఏళ్ళకెళ్ళి కాలయాపన చేసి వారం ముందు వచ్చి 100 మందికి దళిత బంధు అవసరం ఉంటే ఆ ఊరిలో 2-3 ఇచ్చిపోతుంది. ఆ 2-3 ఏం చేయాలి, జనానికి రానోడు ఇబ్బంది పడుతున్నాడు. బీసీ బంధు కూడా అదే పరిస్థితి. గృహలక్ష్మి అని ఇల్లు 7 లక్షలు పెట్టి ఇల్లు కట్టిస్తూ ఉన్నారు, తర్వాత 5.5 అసెంబ్లీలు, ఇప్పుడు 3 లక్షలు అంటున్నారు, అది ప్లాట్ ఉన్న అంటున్నారు. సో అది కూడా ఇప్పుడు ఇచ్చిండ్రు, అది ఎవరికి ఇచ్చిండ్రు? ఇవన్నీ మళ్ళీ బీఆర్ఎస్లకు ఇస్తుంటారు. వేరే పార్టీలు ఉంటే ఇవ్వం, కాంగ్రెస్కి ఇవ్వం, ప్రతిపక్షానికి ఇవ్వం, బీజేపీకి ఇవ్వం, కమ్యూనిస్టులకి ఇవ్వం. సో అంటే ఇది వీళ్ళ వ్యవహారం ఏంటిదా అంటే, ఇక మేమే బతకాలి, మా పార్టీయే బతకాలి, ఇంకెవడు లేడు, మా లేకపోతే మా పార్టీలకు రండి, అంటే ప్రజాస్వామ్యం బతకొద్దు అనేది వీళ్ళ ఆలోచన. ఇది తప్పుడు కార్యక్రమం. ఇది ఇప్పుడు ఈరోజు ఈ పథకాలు ఇంప్లిమెంట్ చేయలేదు, సంక్షేమం సరిగ్గా చేయలేదు, ఎలక్షన్ల ముందు మాట్లాడతారు మళ్ళీ. వీళ్ళు ఎందుకు చేయలేదు 9.5-10 ఏళ్ల కాలం అంటే, తెలంగాణ వచ్చినాక ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఈ ప్రాంత ప్రజల మేలు కోసం సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రు, ప్రతి అమరులు కొట్లాడి సబ్బండ వర్గాలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఒక 10 ఏళ్ళ సమయం వృధా అయింది. ఈ 10 ఏళ్ళ పాటు ఈ ప్రాంత విద్యార్థులు కానీ, చదువుకున్న వాళ్ళు కానీ, సామాన్యులు కానీ, వాళ్ళు పెరిగి పెద్దోళ్ళు అయిపోయారు కానీ వాళ్ళకి ఇల్లు రాలే, వాళ్ళ అనేక అవకాశాలని పోయినట్టే, ఈ 10 ఏళ్ళ అవకాశాలు పోయినట్టే కదా. సో ఇవన్నీ మాట్లాడరు. భువనగిరి డిగ్రీ కాలేజ్ గురించి మాట్లాడరు, భువనగిరి ఏరియా హాస్పిటల్ 100 పడకలు చేస్తామన్నారు మాట్లాడరు, ప్రతి మండలంలో 30 పడకల హాస్పిటల్ అన్నారు. ఆ మెడికల్ కాలేజ్ కూడా వచ్చింది, అది కూడా మా ఇప్పుడు భువనగిరి నియోజకవర్గం జిల్లా హెడ్ క్వార్టర్స్లో మెడికల్ కాలేజ్ రావాలి. ఎక్కడ వచ్చింది మెడికల్ కాలేజ్ ఇప్పుడు? అది పక్క యాదగిరిగుట్టలో పెట్టారు. సరే, అది జిల్లా అయినప్పటికీ మరి పైలశేఖరుడు ఏం మాట్లాడాలి? అంటే నా నియోజకవర్గంలో ఆ డిగ్రీ కాలేజ్ కూడా పెట్టలేకపోయినా కొత్తదన్న గీదన్న మాకు ఇయ్యరాదు అనాలి కదా, అనలే కదా పైలశేఖరుడు, మాట్లాడలే కదా. అంటే ఏది అడగరాదు, ఏది ఏం చేయను, నోరు మూసుకొని కూర్చుంటా, అసెంబ్లీలో మేము మాట్లాడము, మేము బుద్ధిమంతులము, మంచి వాళ్ళం, అంతే, మాకు ఓటు వేయండి, మళ్ళీ గెలిపేయండి, మీకోసం అయితే మేము ఏం మాట్లాడము, ఏం చేయము. ఇట్లాంటి ప్రజాప్రతినిధి అవసరమా ఈరోజు భువనగిరిలో అనేది మా ప్రశ్న.